శుభం వ్యాధు శ్రీ గురు భ్యో నమః. ఇంతకుముందు ఎపిసోడ్లోని మనం గురు మోడల్ గురించి మాట్లాడుకుంటూ గురు రవి ఇద్దరు కలియక మకరంలోని జనవరి 14 నుండి ఫిబ్రవరి 14 వరకు ఉంటుంది కాబట్టి అంతవరకు ఉండితే ఫిబ్రవరి 14 తర్వాత రవి మకరం నుండి కుంభంలో ప్రవేశిస్తాడు. అద్భుతం. కానీ ఈ లోపల ఏమవుతుందంటే శుక్రుడు కూడాను మకరంలో ప్రవేశించేస్తున్నాడు 27 తారీఖు అలా. అంటే ఏమైపోయింది, శుక్రుడు ప్రవేశించడము, గురుడు అక్కడే ఉండడం, ఆల్రెడీ శని అక్కడ ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు, ఉంటుండగానే మనకు ఏమేమంటే రవి కూడా అక్కడ ఉండడం వల్ల ఒకే సమయంలోని గురుమోడ్యము శుక్రమోడ్యము రెండు జరుగుతున్నాయి. చూడండి, ఇక మామూలుగా గురుమోడ్యం ఉంటేనే సంతానానికి మగ సంతానం కలగడానికి దోషం ఉంది, ఇన్ని కబుర్లు చెప్పాం, మాకు ఆల్మోస్ట్ ఇక ముహూర్తానికి బలమే లేదని చెప్పుకుంటాము, ఆ సమయంలో శుభకార్యాలు చేయకూడదని చెప్పుకుంటాము, కొన్ని కొన్ని శుభకార్యాలు చేయకూడదు. అయితే కొన్ని కొన్ని శుభకార్యాలు చేయకూడదని చెప్తాం, కానీ కొన్ని కొన్ని చేయొచ్చు. అలాగని గురుగారు మీరు శుభకార్యాలు ఏం చేయడానికి వీలేదా అని అన్నారు అనుకోండి, అలాగన్నా కూడా చేయన్స్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నూతన వాహనాలు కొనాలా లేదా అంటే కొనకూడదని చెప్తాం. గురు సుమారుగా ఇది 104 రోజులు ఉన్నాయి. ఈ యొక్క గురుమోడ్యము ప్లస్ శుక్రమోడ్యం సమయంలోనే చాలాటి పనులు ఆపుకోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. అయితే ఏదైనా కార్యక్రమం చేయవచ్చు అనే విషయాన్ని అనుకోండి, చిన్న చిన్న కార్యక్రమాలు ఎన్నో చేయొచ్చు, కానీ ముహూర్త బలంతో గురుబలంతో చేసే కార్యక్రమాలు ఏమి మనం చేయడానికి అవకాశం లేదన్నమాట. ఇంతలో శుక్రుడు మనకు అక్కడ ప్రవేశించాడు. మళ్ళా కథ వెనకాలకు వస్తున్నాం. 27 తారీఖు నాడు మళ్ళా జనవరి 27 శుక్రుడు కూడా మకరంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించగానే ఏమవుతుంది, శుక్రుడు ఏంటండి సంతాన కారకుడు, అయితే సంతాన వీర్యాన్ని కూడా కారకుడు ఎవరు, శుక్రుడే. శుక్ర వీర్యం లేనిది సంతానం జరగదు కదా. సో వివాహం మనం చేసేసాము అనుకుంటే ఆ శుక్రమూడ్యంలో కూడా ఎప్పుడైతే ఈ సంపర్కం కోసం వెళ్ళినా ఏం చేసినా శుక్రుడు ఎప్పుడైతే బలంగా లేడం, మనిషిలో ఉన్న శక్తి బలహీనంగా ఉంటుంది ఆ సమయంలో. ఆ సమయంలో వివాహం చేసిన ఆ సమయంలో వివాహానికి సంబంధించిన సంతానానికి సంబంధించిన ప్రక్రియలు చేసుకున్న మనకేంటంటే శుక్రుడు ఎప్పుడైతే బలం తక్కువగా ఉన్నాడో ఆటోమేటిక్గా సంతానం కలగడానికి అవకాశం కూడా కొంత. ఇక్కడ మనం గురు బలం లేకపోతే మగ సంతానం గురించి మనం మాట్లాడుకున్నాం, శుక్రబలమే లేకపోతే అప్పుడు సంతానం కలగడానికి కూడా మనకు దోషాన్ని ఏర్పడుతుంది. ఎప్పుడైతే శుక్ర వీర్యం బలం తగ్గింది అని అనుకుంటామో సంతానం కలిగినా కూడా మనకేంటంటే కొన్ని కొన్ని దోషాలకు దాంతో కూడిన సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఇదేది భయపెట్టడానికి చెప్పట్లేదు, శాస్త్రం చెప్పింది మనం చెప్తున్నాం. ఇదేది నేను నా సొంతంగా ఏదో ఆలోచిస్తూ చెప్పిన విషయాలు ఏమీ కావు ఇందులోని. ఏవైతే మన జ్యోతిశాస్త్రంలో చెప్పారో అవి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది తెలియాలి, ప్రజలకు తెలియాలి. మన విశ్వాసం కాదు ఇది, నమ్మకం కాదు, మూఢనమ్మకం కాదు ఇది. విశ్వాసపూరితమైన సైన్స్ ఏం చెప్తుందో అదే మీకు చెప్తున్నాను, జ్యోతిశాస్త్రపరంగా చెప్తున్నాను. ఇది సైంటిఫిక్గా కూడా నేను చెప్పగలుగుతాను, సైంటిఫిక్గా కూడా మనం ఇది ప్రూవ్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే వీనస్ ఏదైతే శుక్రుడు ఉన్నాడో వాడి యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోయిందో, శుక్రు వీర్యం యొక్క బలం తగ్గిందంటే, మనం డాక్టర్స్ ఈ మధ్య చెప్తున్నావు కదా ఎందుకు సంతానం కలగలేదు అంటుంటే మా భార్యాభర్త టెస్ట్ చేసి చెప్తుంటారు కదా, ఏంటి చాలా అద్భుతంగా చెప్తుంటారు ఇంగ్లీష్ పదాలు, ఇవన్నీ ఇక్కడ మాట్లాడడం బాగుండదు కానీ దోషం మగపిల్లల్లో ఉందని చెప్తుంటారుగా. ఏంటి ఆ దోషం, ఎందుకు అలాగైంది, ఆ అబ్బాయి యొక్క జాతకంలో ఎందుకు అలా జరిగింది అంటే మనం 20 ఏళ్ల క్రితం వెనకాల వెళ్ళిపోవాలి. 22 సంవత్సరాల క్రితం ఆ అబ్బాయి పుట్టిన టైంలో శుక్రబలం ఎలా ఉండేది, ఏ సమయంలో అది జరిగింది మనం చూసుకోవాలి. అంటే సైన్స్ ఈరోజు చెప్తుంది, ఆల్రెడీ మీ ముందు చెప్పి ఉన్న విషయాలే చెప్తుంది. అంచేత శుక్రబలం ఎప్పుడైతే తగ్గిందో సంతానం కలగడానికి మనం చేసే ప్రయత్నంలో కూడా దోషం ఉంటుంది. అంటే సత్సంతానం దేవుడు ఎరుగు, మగ సంతానం దేవుడు ఎరుగు, ఆ తర్వాత సంగతి. ముందు సంతానం కోసం ఒక ప్రయత్నం ఒకటి ఉందిగా, వివాహం అయిన తర్వాత మన వంశం నిలబడి పెట్టే పెళ్లి చేసాం, జాతకాలు బాగున్నాయి పెళ్లి చేసాం, మనకు 5 ఏళ్ళైంది 6 ఏళ్ళైంది పిల్లలు పుట్టట్లేదు, ఏ డాక్టర్కి వెళ్తే అంత బాగానే ఉంది కానీ ఎందుకు అవట్లేదు తెలియదు అంటాడు, ఒక్కొక్కసారి మగవాడు దాంట్లో దోషం ఉంది అంటాడు, ఇంకా కౌంటింగ్ సరిగ్గా లేదంటాడు, ఇంకేదో అంటాడు, ఎందుకు అనేస్తున్నాడు వాడు అవన్నీ. ఇవన్నీ మేము ముందు చెప్పినవే విషయాలు కదా. ఇక్కడ సంతానానికే ఒక దోషం వస్తుంది, శుక్రమోడ్యంలో కానీ వివాహం కోసం ప్రయత్నం చేసిన సంతానం కోసం ప్రయత్నం చేసిన అది ఒక దోషం. ఇక మన డాక్టర్లు ప్రయత్నాల్లో మొదలుపెట్టి చేయవలసిన కార్యక్రమాలు అన్నీ చేసి మొత్తాన్ని పిల్లలు పుట్టించాలి, ఏంటి సైన్స్ ఏంటి జ్యోతిష్యం ఏంటి మనం ఏది చేసి పెడదామని చూస్తారు. ఎంత చేసి ప్రయత్నం, వీర్య దోషం ఉన్నప్పుడు పిల్లల్లో ఏదో ఒక దోషంతో పిల్లలు పుడతాడు. మనం చూడట్లేదు అలా పుట్టిన పిల్లల్ని, ఈ ప్రపంచంలో ఎంతమంది లేరు, లక్షల్లో ఉన్నారు మన భారతదేశంలోని ఏదో ఒక దోషంతో పుట్టిన వాళ్ళని ఎంతోమంది మనం చూస్తాం. చూడడానికి ఎదురు బాగానే ఉన్నాక ఎందుకు ఇలా జరిగింది అంటే అది పితృదోషం అని మాతృదోషం అని ఎదురు చెప్పేస్తుంటారు. కానీ అసలు ఎక్కడ జరిగిన దోషం అనేది ఐడెంటిఫై చేస్తున్నారా,
ఎందుకలా జరిగిందని. సో వీటిని భయపెట్టించట్లు ఉన్నమాట చెప్పాలని ప్రయత్నం చేస్తాం. అంచేత ఈ శుక్రదోషం అంటే శుక్రమోడేమో గురుమోడే సమయంలో మీరు చేయకూడని పని ఏమిటి, గృహప్రవేశాలు ఆకదకాలని మాట్లాడుతుంది. ఇప్పుడు చూస్తున్నాను వివాహం కోసం ముహూర్తాలు లేవు కదా, ఎలాగండి, మావాడు అమెరికాలో ఉన్నాడు, మావాడు ఆస్ట్రేలియా ఉన్నాడు, లండన్లో ఉన్నాడు, ఈ గడియలు దాటిపోతే మనకు కుదరదండి, వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయండి, సెలవులు ఇప్పుడే దొరుకుతున్నాయండి, ఈ సినీ ఆదివారం చేసేద్దామండి, ఏదో పెట్టుడు ముహూర్తం పెట్టేయండి, ఇన్ని కబుర్లు చెప్తున్నా చాలామంది నాకు, అంటే నా వరకు కాదు మా సోదర భావంతో కలిగిన ఎంతమంది అస్ట్రాలజర్స్ దగ్గరకు వచ్చి కూడా మాట్లాడుతున్నావు ఇవన్నీ. ఏంటి పెట్టేస్తారు ఎవడే నన్ను ఇప్పుడు మేము ఎందుకు చెప్తున్నా మీకు అర్థమైంది విషయం. ఈ గురు శుక్రమోడయాల సమయంలో ఈ వివాహ వ్యవస్థ గురించి ఆలోచించడానికి అస్సలు పనికిరాదు. గురువు అంటే ఇంట్లో తండ్రి లాంటి వాడు, శుక్రుడు అంటే ఇంట్లో తల్లివాడు అనుకుందాం కూడా. వాళ్ళకి ఒంట్లో బాగాలేదు, మౌనీ అంటే ఒంట్లో బాగాలేదు, బాగాలేప్పుడు ఏం చేస్తాం, వాళ్ళు బాగుండాలి ఏదో మంత్రం జపం ఏదో చేస్తాం, చేసి ఆ ఉన్నంతకాలం వాళ్ళకి బలం తగ్గకుండా మనం చూసుకుంటాం, ఏదో టానిక్ ఇచ్చో ఏదో చేసి చేస్తాం కదా. మంచి మీద ఉన్న నాన్నగారు తాతగారు ఉన్నారు, మనం ఏం చేస్తాం, మందం మాకు ఇచ్చి వాళ్ళని అలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. ఆరోగ్యవంతులు అయిన తర్వాత మనం మన పండగలు చేసుకుంటూ కూర్చుంటాం. అలాగా గురుమోడే శుక్రమోడే సమయంలో జ్యోతిష్శాస్త్రపరంగా నేను చెప్పాలనుకున్న విషయం అంటే మంత్రమే శరణ్యం. మంత్రసాధన చేసేవాడికి ఏంటంటే గురువు సంబంధించి మంత్రసాధన చేస్తే గురుబలం తగ్గింది కాబట్టి మనం మంత్రసాధన చేస్తే ఆ గురువుని మనం సహకరించిన వాళ్ళు అవుతాం. శుక్రుడు బలం తగ్గింది కాబట్టి అమ్మవారి యొక్క మంత్రసాధన చేసుకుంటూ వెళ్తే శుక్రబలం మన శరీరంలో కానీ మన ఆలోచనలో కానీ మన యొక్క వంశంలో కానీ అటువంటి దోషాలు లేకుండా కొంతవరకు నివారణ చేసుకోవడం మంత్రమే శరణ్యం. చేసుకుంటూ వెళ్ళాలి కానీ శుభకార్యాలు చేయడానికి ఏమాత్రం పనికిరాదు. ఇది అండర్లైన్ చేసుకోండి. చాలామంది అయ్యో 3 నెలలు 4 నెలలు ఉంటే మా పిల్లడు వెళ్ళిపోతున్నాడు అమెరికా, ఏం చేద్దాం, మాట అనేసుకుని వెళ్ళిపోదామా, లేకపోతే మాట్లాడేసుకుని వెళ్ళిపోదామా, తాంబూలాలు తీసుకుని వెళ్ళిపోతాడు కదా, లేకపోతే అది కాబట్టి ఏముందండి, 4 లక్షలు వేసి కోవిడ్ కూడా వచ్చింది కదా, 4 లక్షలు వేసేద్దాం, అంతకంటే ఎంతమంది ఎవరు వస్తున్నారు, ఇన్ని రకాల ఆలోచనతో మా దగ్గరికి వస్తున్నారు. దయచేసి ఈ ఆలోచన మే 2వ తారీఖు వరకు పక్కన పెట్టేయండి. చాలా స్పష్టంగా మీకు చెప్తున్నాను, ఇందులో జరిగే విషయాలు ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. కానీ శుక్రమోడియం గురుమోడియం రెండూ ఉన్నాయి కాబట్టి మనం వీలైనంత వరకు ఇలాంటి వ్యవహారానికి దూరంగా ఉండాలి, శుభకార్యం చేయడానికి దూరం ఉండాలి, గృహప్రవేశానికి దూరం ఉండాలి, శంకుస్థాపనకు దూరం ఉండాలి, అలాగే విగ్రహ ప్రతిష్ట ఆలయ ప్రతిష్ట ఉపనయన సంస్కారాలకి గర్భాలయంలో మనం చేసే కొన్ని కార్యక్రమాలు యజ్ఞయాగాలు ఉంటాయి వాటికి దూరం ఉండాలి. దేనికి గురుబలం లేని చేసే ఫలితం ఉండదు కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకుని గురు శుక్రమోడయంలో మనం తీసుకోవాల్సిన చేయకూడని పనుల గురించి మనం మాట్లాడుకుందాం, చేయవలసిన పనుల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈ 2, 3 అనేది మే 2వ తారీఖు వరకు అవుతుంది కాబట్టి 180 రోజులు అయినా ఇంకా ఎక్స్టెన్షన్ ఒక 3 రోజులు వేసుకోండి. మే 2వ తారీఖు ఏప్రిల్ ఎండింగ్ కల్లా అయిపోతున్నారు, కానీ మే 2వ తారీఖు వరకు మాత్రం దీన్ని మనం దోషంగానే పరిగణిస్తున్నాం కాబట్టి మే 2 తర్వాత ముహూర్తాలు ఆల్రెడీ ఉన్నాయి మనకు, దాని ప్రకారం ముందుకెళ్ళచ్చు. ఈ 3 నెలలు చక్కగా మంత్రమే శరణ్యం అనుకుని చేసుకుంటూ ఎవరైతే ముందుకెళ్తారో ఆ తర్వాత దీని ఫలితం అనేది మన ముందు ముందు కాలంలోని మన జీవితంలో కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది, 1 కోటి రూపాయలు దాచుకుందాం ఫిక్స్డ్ డిపాజిట్లో, రోజు వాడేస్తామా, అవసరం ఉన్నప్పుడు వాడతాం. భగవంతుడు కూడా ఈరోజు చేసిన మంత్రానికి ఫలితం అనేది మనకి ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు ఆ మంత్ర ఫలితం మనకి ఇస్తాడు. ఇవాళ నేను జపం చేస్తే నాకేం జరగట్లేదు, చాలామంది నాస్తికంగా మాట్లాడేవాళ్ళు ఈ ప్రపంచంలో కనిపిస్తుంది, కొత్త ఫ్యాషన్ అయిపోయింది, ఈరోజు చేసిన మంత్రానికి ఫలితం నాకు ఇప్పుడు రాలేదని, ఈరోజు చేసిన దానికి ఎవరు ఈరోజు ఇచ్చేస్తున్నారు, నువ్వు చేసే ఉద్యోగంలో కూడా ఈరోజు పనిచేస్తే 4 రోజుల తర్వాత నీకు జీతం ఇస్తున్నారు, నువ్వు చేసే వ్యాపారంలో కూడా ఈరోజు 14 పెడితే 4 రోజుల తర్వాత నీకు లాభం కనబడుతుంది, అంటే నీ జీవితంలో 4 రోజులు టైం కనబడతాం కదా, అంతేందుకు ఈరోజు కలిసి మీ సంసారం చేస్తే 9 నెలల తర్వాత పిల్లడు పుడుతున్నాడు, అది కూడా అంత సమయం తీసుకుంటాం కదా, మరి ఈరోజు చేసిన ఈ పూజ చేసాను కదా రేపు నా ఫలితం రాలేదంటే, ఆ భగవంతుడు ఈరోజు చేసిన జపానికి ఫలితం అనేది మీ జీవితకాలం ఏదో సమయంలో ఎప్పుడు అవసరం ఆయన చూసుకుని ఇస్తాడు. చేత జపమే శరణ్యం, మంత్రమే శరణ్యం కలియుగంలో. దయచేసి ఈ యూట్యూబ్ చూసే ఛానల్ అందరికీ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మంత్రమే శరణ్యం అనుకుంటూ ఈ గురుమౌళ్య సమయంలోని శుక్రమౌళ్య సమయంలో కానీ చక్కగా చేసుకుని సాధన చేసుకున్న వాళ్ళకి మే 2 తర్వాత చేయాలనుకున్న ఏ శుభకార్యం కన్నా కావాల్సిన శక్తి బలం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.